రైతు సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ రంగంలో రైతులకు అండగా నిలుస్తూ నేడు దేశానికి ఆదర్శంగా తెలంగాణ రాష్ట్రం నిలిచిందని కోదాడ అభివృద్ధి ప్రదాత శాసనసభ్యులు బొల్ల మల్లయ్య యాదవ్ అన్నారు. మునగల మండలం నెలమరి గ్రామంలోని రైతు వేదికలో నిర్వహించిన తెలంగాణ రైతు దినోత్సవ వేడుకలలో ఎమ్మెల్యే బొల్ల మల్లయ్య యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు బంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత విద్యుత్, సకాలంలో నాణ్యమైన ఎరువులు, విత్తనాలు అందించడంతో పాటు పండించిన ధాన్యాన్ని రైతు కళ్ళాల వద్దే మద్దతు ధరతో కొనుగోలు చేస్తున్నారు. నాయకులు, నేతలు, ప్రభుత్వాలు వ్యవసాయం దండగా కరెంటు వైర్ల మీద బట్టలు ఆరేసుకోవాలని చెప్పి చెప్పింది. కానీ అదే కరెంటు వైర్లని ఒకప్పుడు మామూలుగా తెలంగాణ కనుక ఆవిర్భవిస్తే ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితే చీకటమయమైపోతుంది, కరెంటు ఉండదని చెప్పి ఒక ముఖ్యమంత్రి హోదాలో కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ ఈరోజు కాంతి వెదజల్లుతూ ఉంది, విరజిల్లుతూ ఉంది. వ్యవసాయం ఇంచు భూమి ఖాళీ లేకుండా పరుపు బండల మీద కూడా ఈరోజు వరిని పండిస్తూ ఉంది తెలంగాణ రైతాంగం. అన్ని రకాల వాణిజ్య పంటలు పండిస్తూ ఉన్నాం. దీనికి కారణం తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి పెద్దపీట వేసి రైతుని రాజుని చేయాలనే ఏకైక లక్ష్యంతో 500 మీటర్ల లోతులో ఉన్న గంగమ్మని పైకి తీసుకొచ్చి ఈరోజు 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న మా కోదాడు నియోజకవర్గం మునగాల మండలం నేలమరి చివరి గ్రామానికి కూడా తెలంగాణ ప్రభుత్వం కృషితో అపర భగీరథ ప్రయత్నం కేసీఆర్ గారు చేయటంతోని అది సాధ్యమే. ఈరోజు పంటల రాసులు, ధాన్యపు రాసులు ప్రతి గ్రామంలో ప్రత్యక్షమవుతా ఉన్నాయి. 40 బస్తాలు 30 బస్తాలు పండించిన రోజులు ఎప్పుడు లేవు తెలంగాణలో. ఈరోజు వ్యవసాయ పంట దిగుబడి పెరిగింది. గతం మొత్తం మండలంలో ఎంతైతే పంట పండిందో ఈరోజు ఒక్క గ్రామంలో అంత పంటని తెలంగాణ రైతాంగం ధాన్యపు రాసులుగా నింపుకుంటా ఉంది. ఈ తెలంగాణలో వ్యవసాయాన్ని ఎంత అభివృద్ధి చేయగలిగితే ఈ దేశానికి అంత అభివృద్ధి చేయగలుగుతామని చెప్పేసి రైతాంగం ఆహర్నిశలు ప్రయత్నం చేసి ఈ దేశ ప్రజానీకానికి అన్నం పెట్టే ఒక అన్నపూర్ణగా ఈరోజు తెలంగాణ విరజిల్లుతుంది. అంటే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన తర్వాత కేసీఆర్ గారి అపర భగీరథ ప్రయత్నం వల్ల అది సాధ్యమైందని ఈరోజు రైతులకు రుజువైంది, ప్రత్యక్షంగా చెప్పుకుంటాం. ఇంకా రానున్న భవిష్యత్తులో ఈ తెలంగాణని బంగారు తెలంగాణగా చేయాలనే ఆలోచన ఏదైతే కేసీఆర్ గారు చేశారో దానికి రూపకల్పన అనుగుణంగా ఈరోజు ఆచరణ చేస్తూ ఉంది. కాబట్టే ఈ దేశమంతా అనుసరించే ప్రయత్నం చేస్తూ ఉంది. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చూసి ఈ తెలంగాణలో జరుగుతున్న మాదిరిగానే తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు చేస్తున్న మాదిరిగానే దేశంలో మనం కూడా చేయక తప్పదేమో, పోటీ పడాల్సి వస్తుందేమో, చేయకపోతే ప్రజలు చీకరించుకుంటారేమో అని చెప్పేసి తెలంగాణలో అమలవుతున్న ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని అనుసరించడానికి ఈరోజు దేశంలో ఉన్న వివిధ పార్టీలు, వివిధ ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. తెలంగాణ మాదిరిగా మా బతుకులు కావాలంటే